దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకు ముందుగా పోవుచు, మెట్టగానున్న స్థలములను సరళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనుప గడియలను విడగొట్టి మన పనులలో మనము చేయుచున్న ప్రయత్నములన్నిటిలో మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మనకు అడ్డుపడుతూ మనలను కలవరపరచుచున్న ప్రతి అడ్డంకులను తీసివేసి మన హృదయ వాంఛలను సఫలపరచి మన కార్యములన్నిటినీ నెరవేర్చి మన మార్గములలో అలుముకున్న చీకటిని తొలగించి నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులన్నిటినీ స్థిరపరచి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనలను ఎక్కించి మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును మన అనుభవములో ఉంచి ఆయనే మనకు తోడుగా మన మధ్యను నివసించి మనకు ఏ అపాయమును సంభవించకుండా ఏ కీడు మనకు గాని మన కుటుంబమునకు గాని మన గుడారమునకు గాని వాటిల్లకుండా ఏ దుష్టుని కన్ను మనపైన పడకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి మనమున్న చెరలో నుండి మనలను బయటికి రప్పించి అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును, ఆయన సమృద్ధి అయిన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించి జనులందరి దృష్టికి మంచి పేరును, గొప్ప ఖ్యాతిని ఆయన మనకు కలుగజేస్తారు. మన విమోచకుడుగు యెహోవా దేవుడు మనలను విడువక, ఎడబాయక, మన పాదములను తొట్టిల్లనీయకుండా మన ప్రాణములను కాపాడుచు. ఆయనే నిత్యము మనలను కృపాక్షేమములతో నడిపిస్తారు. మంచి దేవుడైన యేసయ్య ఈ శ్రేష్టమైన వాగ్దానమును మనందరి జీవితాల్లో నెరవేర్చాలంటే దేవుని ఉపదేశములను మరువకుండా ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి. దయను సత్యమును ఎన్నడునూ మనలను విడిచిపోనీయక దేవుని వాక్యమును మన హృదయమును పలకల మీద రాసుకోవాలి. మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మనమేదైనా ఒక పనిని ప్రారంభించే ముందే ఆయన చిత్తానికి అప్పగించుకొని మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు నిశ్చయముగా ఆయన మన పక్షమునందుండి మన త్రోవలన్నిటినీ సరళము చేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మా పక్షమునందుండి మా త్రోవలన్నిటినీ సరళము చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాక్య వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని
మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.